అమ్మవారిని అంధకారంలో ఉంచిన అహంకారి ఎవడం? ధర్మం తప్పిన ఆ బుద్ధిహీనుడికి తక్షణం బుద్ధి చెప్పాల్సిందే. నందీశ్వర, నేను రావడం కాస్త ఆలస్యమై ఉంటే గురుజీని గాయపరిచేవాడివి. దా, తప్పు కదా, వెళ్ళు వెళ్ళు నవ్వు. గురుజీ, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదురా, నీ షట్టి చిరిగింది, అక్కడికి పొడుచుకుంది. అరే బుజ్జిగా, దెబ్బలేం తగలేదు కదా? ఏం కాలేదు గురుగారు. బలవరండి గురుగారు, ఏదైనా రక్తం వచ్చేది కదా, ఏం కాలేదండి. చాలా థ్యాంక్స్ రా బుజ్జి, నువ్వు టైంకి రాకపోయి ఉంటే ఆ ఎద్దు నన్ను పొడుచుండేది. నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నన్ను సేవ్ చేశావు. మరి నేను ఉన్నది ఎందుకండే? సరే షట్ చేంజ్ చేసుకుందా. ఇంటికి వెళ్ళి మార్చుకొస్తానండి. రే, ఇల్లు ఎక్కడుందిరా? అంటే ఇక్కడికి నా షర్ట్ ప్యాంటు తెచ్చుకోలేదు కదండి. నా షర్ట్ వేసుకోరా. అయ్యో, మీటర్స్ ఎందుకు గురుగారు? ఏ, నా వేసుకోవా? అది కాదండి. మొమ్మాట నువ్వు గురుగారు గురుగారు, అది కాదండి గురుగారు. అది అది గురుగారు. అయ్యో రారా గురుగారు, నా మాట ఏంటి గురుగారు? ఆగు ఒక నిమిషం. అయ్యో, చెక్ పిన్ని చెయ్యి. అరే బుజ్జిగా, ఆ షర్ట్ తీసేసి షర్ట్ వేసుకో. ఏంట్రా అంత కంగారు పడుతున్నావు? అయ్యో, నాకెందుకండి వేది గురుగారు? ఇది బాగా కాస్ట్లీ చొక్క కదండి. నువ్వు ఆ షర్ట్ విప్తావా లేక అది ఇప్పి ఇది ఇయ్యమంటావా? అయ్యో గురుగారు, మీకు అంత శ్రమ ఎందుకండి? ఇవ్వండి, నేను వేసుకొస్తాను. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? మీరు ఇచ్చిన చొక్క వేసుకోవడానికి గురుగారు. ఇక్కడ వేసుకోరా. ఇక్కడ అంత కంగారు పడుతున్నావుంట్రా, ఆ షర్ట్ ఇప్పు. గురుజీ, మీ ముందు నేను
ఎరా నా ముందు వేసుకోవా? వేసుకోరా. నేను బయటికి వెళ్ళి వేసుకుంటాను గురుగారు. ఇక్కడే వేసుకో. అయితే మీరు అటు తిరిగండి. ఆడపిల్ల సిగ్గేంట్రా, నేను అటు తిరగను. ఇప్పుడే ఇక్కడే ఆ షర్ట్ వేసుకో. ఏంట్రా షర్ట్ మీద షర్ట్ వేసుకుంటున్నావు? స్టైల్ గురుజీ, స్టైల్. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే వేసుకుంటారు. ఏంటి నాన్సెన్స్? ఎవరు మీరంతా? బాబు వీరు. సరే సార్, చందా కోసం వచ్చినట్టున్నారు. ఎంత కొంత ఇచ్చి పంపించు. ఆగో. అమ్మవారి ఆలయాన్ని ఎందుకు మూసావు? ఆ గుడి నాది, అందులో ఉన్న ప్రతి ఇటుక ఇసుక అన్ని నావి. అది ముయ్యాలన్నా తెరవాలన్నా అంత నా ఇష్టం. పొరబడుతున్నావు. ఏది నీది కాదు, ఆఖరికి నీ దేహం కూడా. అందులో ప్రవహించే రక్తం, ఆకారాన్నిచ్చే ఎముకలు, మాంసం, చర్మం ఏవీ నీవి కావు. నీ దేహాలయాన్ని మూసేయాలని ఆ దేవుడు సంకల్పిస్తే మట్టిలో కలిసిపోతావు. కంటికి కనిపించిన వాడి పేరు చెప్పి నన్ను బెదిరించాలనుకుంటున్నావా? ఐ డోంట్ కేర్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. గుడి తలుపులు తెరిపించకుండా ఈ ఊళ్ళోంచి ఒక్కడు కూడా బయటికి వెయ్యను. నాతోనే ఛాలెంజ్ చేస్తున్నారా? నువ్వు భగవంతుణ్ణే సవాలు చేస్తున్నావు. సో వాట్? నువ్వు ఓడిపోతావు. ఎప్పటికైనా చెడుపై విజయం సాధించేది మంచే. చెడు చేసింది ఎవడు? నీ దేవుడు నాకే మంచి చేశాడు. మా వాళ్ళ గుడి కట్టించారు, గుళ్ళో దేవతను ప్రతిష్ఠించారు. ఆ దేవతకు ధూపదీప నైవేద్యాలను అది పెట్టడానికి ఇగో ఈ అర్చకులను కూడా ఇచ్చారు. ఆ ఖర్చులకు భూములు కూడా ఇచ్చారు. అందుకే మీరింకా ఈ భూమి మీద ఉన్నారు. లేకపోతే మీరు కాదు కదా, మీ వంశం పేరు కూడా ఈ భూమి మీద ఉండేది కాదు. ఇప్పటికైనా చేసిన తప్పు తెలుసుకొని కళ్ళు తెరుచుకుని ఆలయాన్ని తెరిపించారో సరే, సరి లేదంటే మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రే బైరాగి, ఆపు నీ అతిక ప్రసంగం. నేను ఆకాశం లాంటోణ్ణి. నీ మాటల వర్షానికి నేల తడుస్తుందేమో కానీ నేను కాదు. నువ్వు ఎంతరిచినా గుడి తలుపులు కాదు కదా, వాటి ముందు మెట్లపై ఉన్న చెత్తను కూడా తీయనివ్వను. ఏం చేసుకుంటో చేసుకోపో. ఇదే నీ ఆఖరి మాటైతే ఆ పరమశివుడు శరీరాన్ని అలంకరించిన ఈ పవిత్ర విభూతి సాక్షిగా చెబుతున్నాను. నీతోనే ఆ గుడి తలుపులు తెరిపిస్తాను. నువ్వే వచ్చి ఆ తలుపులు తెరుస్తావు. ఇది తథ్యం.
ఏంటే నువ్వు చెప్పేది? నిజం మేడం. నేను నమ్మను. నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు. లేదు మేడం, జయసర్ మమ్మల్ని ప్రేమిస్తున్నారు, నా కళ్ళారా చూశాను. మరి నన్ను కంటికి కనిపించొద్దని ఎందుకన్నాడు? ప్రేమలో కోపతాపాలు మామూలే కదా మేడం. సార్కి మీరంటే ఇష్టం ఉంది, కాకపోతే అదైనా బయట పెట్టట్లేదు. జై ప్రేమ బయట పెట్టాలంటే ఏం చెయ్యాలి? నా సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాను మేడం. మానవ ప్రయత్నానికి దైవం తోడు కూడా ఉండాలంటారు. ఊళ్ళోకి మహిమగల బైరాగి ఒకరు వచ్చారంట మేడం. ఆ స్వామి రెండేళ్లకోసారి ఊరు వస్తూ ఉంటారు. మనం ఆయన దగ్గరికి వెళ్దాం మేడం. ఎందుకు? మన సమస్యలకి ఆయన పరిష్కారం చెప్తారు. ఏయ్, నేను అలాంటి వాళ్ళని నమ్మను. వాళ్ళు చెప్పేదంతా నాన్సెన్స్. గాల్లొచ్చి ఊపి చైన్లు తీయడాలు, గొంతులోంచి లింగాల్ని కక్కడాలు. ఐ హేట్ దట్. అయ్యయ్యో, ఆయన లాంటి దొంగ స్వామీజీ కాదు మేడం. మా ఊళ్ళో ఆయన అందరూ సాక్షాత్ పరమశివుడి అంశ అంటారు. రండి మేడం, వెళ్దాం. ఏయ్, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నేను రాను. అలా అనకండి మేడం. ఆ స్వామి దగ్గరికి వెళ్తే మంచు జరిగినా జరగకపోయినా చెడైతే జరగదు కదా. ఏ పుట్టలో ఏ పావు ఉందో అంటారు. ఎవరి దగ్గర ఎలాంటి మహిమలున్నాయో ఎవరికి తెలుసు? ప్రయత్నించడంలో తప్పు లేదు కదా మేడం. మీకు మంచి జరిగితే నాకు జరిగినట్టే. రండి మేడం, ప్లీజ్. ఓకే, ఇంతగా చెప్తున్నావంటే వాడిలో ఎంత విషయం ఉందో చూడ్డానికైనా వస్తాను. పద పదండి మేడం, వెళ్దాం. ఏంటి స్వామి ఇక్కడ కూర్చున్నారు? మా ఇంటికి వచ్చి పలహారం స్వీకరించండి. గుడి తలుపులు తెరిచేంత వరకు ఏ ఇంటి గడప తొక్కను, పచ్చి గంగ కూడా ముట్టను. మీరు సంకల్పించాక జరగకుండా ఉంటుందా? మీరెందుకు స్వామి ఉపవాసం ఉండడం? గుడిలోనే అమ్మవారికి అర్చన సేవలు లేనప్పుడు నాకెందుకు ఈ అతిథి సేవలు? ఇంకా ఎంత దూరమే? అక్కడే మేడం, అక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడే. స్వామి, వస్తున్న ఆ అమ్మాయి ఆ వంశానికి కాబోయే కొత్త కోడలు. వారి నిశ్చితార్థం ఈ గుళ్ళోనే జరిగింది. మేడం, మీరు కూడా దండం పెట్టండి. ఈ మేడం మా సార్కి కాబోయే భార్య స్వామి, మీ ఆశీస్సుల కోసం తీసుకొచ్చాను. ఆశీస్సులు ఆమెక నీక? నాకెందుకు స్వామి? ఈ మేడం సార్ బాగుండాలి, మేడంకి సార్కి పెళ్లి జరగాలి, అలా అని దీవించండి. ఎవరు ఎవరికి రాసి పెట్టారో నిర్ణయించేది నువ్వు నేను కాదు, అది అమ్మవారి అనుగ్రహం. నేను జై కలవకుండా దేవుడు కూడా ఆపలేడు. జరగబోయేది ఎవ్వరూ ఆపలేరు.
మా సార్ కి మేడం కి పెళ్లి జరుగుతుంది కదా స్వామి. మనం కోరుకున్నావని అన్ని జరగవు, కోరుకోలేదని ఏది జరగక మానదు. ఎప్పుడు ఏముడి ఎవరితో పడి ప్రయాణం సాగాలో అది అమ్మవారి సంకల్పం బట్టి ఉంటుంది. ఎవరైనా మంచి జరగాలని కోరుకుంటారు కదా స్వామి. దానివల్ల నీకు చెడు జరిగితే మంచి కోరుకుంటే చెడు జరుగుతుంది స్వామి. ఒక్కోసారి మంచికి పోతే చెడే ఎదురవుతుంది. తాడు అని పట్టుకుంటే పామై కరిచి ప్రాణాలు తీస్తుంది. అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? నాకేం అర్థం కావట్లేదు స్వామి. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైంది. ఇంతకు మీరేమంటారు స్వామి, పెళ్లి జరుగుతుందా జరగదా? జరుగుతుంది, జరగాల్సిన వారితో జరుగుతుంది. ఆ తర్వాత జరగాల్సింది జరిగిపోతుంది. జరగబోయేదాన్ని ఎవ్వరూ ఆపలేరు. నా మట్టి బుర్రకి ఏం అర్థం కావట్లేదు స్వామి. ఎందుకు మా సార్ ను మేడం ను దగ్గర చేసే ఉపాయం ఏదన్నా ఉంటే చెప్పండి స్వామి. అలాగే సిద్ధ, తాయెత్తందుకో. హరహర మహాదేవ శంభో శంకర, జై భవానీ. ఇది అతనికి కట్టు. ఇది కడితే మా మేడం కి సార్ కి పెళ్లి జరుగుతుందా స్వామి? చెప్పానుగా, ఆ దైవం తలచింది జరుగుతుంది. నమ్మి వచ్చినందుకు ధైర్యాన్ని ఇచ్చారు, వెళ్ళొస్తాను స్వామి. స్వామి, కుడి తలుపులు మూసేసిన వాడి కళ్యాణం జరగాలని తాయెత్తు పంపుతున్నారు, ఇది సబబేనా? అది తాయెత్తు కాదు, గుడి తలుపులు తెరిచే తాళం. బావా, లంచ్ రెడీ, నువ్వొస్తే వడ్డిస్తాను. బుజ్జిగాడు వచ్చాడు? రాలేదు బావా. వాడొచ్చాక తిందాం. వాడితో మనకేంటి బావా? డోంట్ డిస్టర్బ్ మీ. ఏమైంది? ఆ నిత్యపీడ వదిలింది అనుకుంటే ఈ బుజ్జిగాడి గోల మొదలైంది.